వెల్కమ్ టు అనూప్ ఆల్ ఇన్ వన్. ఈరోజు స్ప్లిట్ ఏసీ యొక్క ఫిల్టర్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. మనం ఏసీ క్లీన్ చేసుకోవడానికి ముందు పవర్ ప్లగ్ని రిమూవ్ చేసుకుని అప్పుడు ఏసీ క్లీన్ చేసుకోవాలి. ఏసీకి మనకి టూ సైడ్స్ కూడా ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉంటుంది. మనం చేతితో గట్టిగా ప్రెస్ చేసి లిఫ్ట్ చేసినట్లయితే ఈ ఫ్రంట్ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. కొన్ని కొన్ని ఏసీ మోడల్స్కి మనకి ఫిల్టర్స్ అనేది ముందరే ఉంటాయి. ఈ ఏసీకి ఫిల్టర్స్ అనేది మనకి పైకి ఇచ్చారు. ఒక్కొక్క మోడల్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటాయి. మనం ఇప్పుడు ఫిల్టర్స్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఫిల్టర్స్కి ఎంత డస్ట్ పేరుకుపోయిందో. ఈ విధంగా ఫిల్టర్స్ మధ్య మధ్యలో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏసీ కూలింగ్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు రెండో ఫిల్టర్ని కూడా తీసేసుకోవాలి. ఈ ఫిల్టర్స్లో మనకి డస్ట్ ఉండడం వల్ల కూడా ఏసీ కూలింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. వీటిని మధ్య మధ్యలో క్లీన్ చేసుకున్నట్లయితే కూలింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకుని డస్ట్ లేకుండా ఏసీ మొత్తం తుడిచేసుకోవాలి. ఇటువంటి బ్రష్ ఒకదాన్ని తీసుకుని మనం ఏసీ పైన ఫ్రంట్ ప్యానెల్ సైడ్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏసీ ఫిల్టర్స్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని పొడి క్లాత్ తోటి ఈ విధంగా నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా డస్ట్ ఎక్కువగా ఉండిపోవడం వల్ల మనకి డస్ట్ అలర్జీస్, కోల్డ్ అవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం మధ్య మధ్యలో వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ట్యాప్ వాటర్ కింద పెట్టుకుని నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్స్ని ట్యాప్ వాటర్ కింద కడిగిన తర్వాత తడి లేకుండా పొడి క్లాత్ తోటి నీట్గా ఈ విధంగా తుడిచేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం తిరిగి ఏసీలో ఫిట్ చేసుకోవాలి. ఫిల్టర్స్ రెండింటిని కూడా ఈ విధంగా సరిగ్గా ఫిట్ అయ్యే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మనం రెండు ఫిల్టర్స్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ప్యానెల్ని క్లోజ్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్యానెల్ని క్లోజ్ చేసిన తర్వాత టూ సైడ్స్ కూడా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే ఫ్రంట్ ప్యానెల్ అనేది క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.